తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా శ్రీవారికి ఘనంగా నిర్వహించే గరుడ వాహన సేవ అక్టోబర్ 11 సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరగనుంది. ఈ గరుడ వాహన సేవ కోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు లక్షలాది తరలి వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసులు టీటీడీ భద్రతా అధికారులతో కలిసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. తిరువీధుల్లో భక్తులతో నిండిపోయి గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీవారి కల్పవృక్ష వాహనం స్వభూపాల వాహన సేవ జరగనుంది. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం రేపు జరగనుంది. ఈ గరుడ సేవను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. మాడవీధులు, గ్యాలరీ 2 లక్షల మంది భక్తులు వాహన సేవకు తిలకించేందుకు వీలు ఉందని చెప్పారు. క్యూ లైన్ నుంచి మాడవీధుల కూడలికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే గరుడ సేవను తిలకించేందుకు మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ తలమానికమైందే. ఉత్సవాల ఆరంభంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేయటం, 5వ రోజు గరుడ వాహనంపై ఆ గజరాజ రక్షకుడిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడ ధ్వజం అవరోహణ చేయడం ఆనవాయితే. ఇలా కోనేటి రాయుడిది గగరాజాది అవినాభావ సంబంధం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7 కొండల వాడికి 5వ రోజు జరిగే గరుడ వాహన సేవ అపురూపమని చెప్పచ్చు. ఆపద మొక్కులవాడికి 6 రోజు జరిగే అలంకారాల్లో, నివేదానాల్లో, ప్రబంధ పారాయణాల్లో ఎన్నో విశేషాలుంటాయి. ఆనాడు శ్రీనివాసుడు గరుడునిపై వైకుంఠమూర్తిగా విష్ణువుగా దర్శనమిస్తాడు. ఆ విశేష వాహన సేవ జరిగే రోజున తమిళనాడు శ్రీ విల్లి పుత్తూర్ నుంచి గోదాదేవి బహుకరించిన తులసిహారాలు శ్రీవారికి అలంకరిస్తారు. ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర మూల విరాట్కు సదా అలంకరించే మకర కంటి, లక్ష్మీహటం, సహస్రనామ మాలాల్ని గరుడ వాహన సేవ రోజున మలయప్ప స్వామికి సమర్పిస్తారు. చెన్నైలోని హిందూ ధర్మద్ధ సమితి నూతనంగా తయారు చేసిన 9 గొడుగులను భక్తులు పాదచెరులై తిరుమలకు తెచ్చి సమర్పించటం సాంప్రదాయం. అత్యంత వైభవంగా సాగే గరుడోత్సవం చూసిన వారిదే అదృష్టం. ఈ సందర్భాన్ని తలుచుకోవటం పూర్వజన్మ పుణ్యఫలం.